మీరక్ పట్టణంలోని కూరగాయల మార్కెట్లో వ్యాపారస్తులకు వినియోగదారులకు టెక్స్టైల్స్ రెడీమేడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజు రోజుకు కరోనా వ్యాప్తి చెందుతుందని వ్యాపారస్తులకు మాస్కులు లేకుండా క్రియ విక్రయాలు చేయవద్దని సూచించారు. ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుందని అందుకే భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. వినియోగదారులకు ముక్కుకు మాస్కు లేకుండా కూరగాయలు ఇవ్వకూడదని వివరించారు. వ్యాక్సిన్ వచ్చే వరకు మనం జాగ్రత్తగా పాటించాలని తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు భయాందోళనకు గురవుతున్నారని, వారు సి విటమిన్ అలాగే వేడి నిద్రలు త్రాగాలని, మంచి ఆహారం తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతిరోజు అందరూ వ్యాయామం, వాకింగ్, యోగా చేయాలని, రోజు ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్ రావు, కౌన్సిలర్లు మమ్మిల ఆంజనేయులు, ఆర్కే శ్రీనివాస్, రుక్మిణి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రెడీమేడ్ అసోసియేషన్ నుంచి కూరగాయల మార్కెట్లో మెదక్ నుంచి కానీ వేరే పల్లెటూర్ల నుంచి కానీ అందరూ ఇక్కడికి వస్తారు. మార్కెట్కు ఇక్కడి నుంచే ప్రబలిస్తారన్న ఉద్దేశంతో ఇక్కడిని అవగాహన సదస్సు చేయడానికి ఎన్నుకోవడం జరిగింది. అయితే అదే దాంట్లో భాగంగా అందరికీ అవగాహన ఇస్తూ ఒక డెమో ఇవ్వడం జరిగింది, మరియు మాస్కుల పంపిణీ చేయడం జరిగింది. ఈ టెక్స్టైల్ అసోసియేషన్ నుంచి అనుకోకుండా కొన్ని మరణాలు జరిగినాయి. మెదక్ జైన్ రోడ్లో కూరగాయలు కొనుక్కునే సందర్భంలో మరి అందరూ కూడా ఈ కరోనా మహమ్మారిన పడకుండా ఉండడానికి మరి సూచనలు చేయడం జరిగింది. భౌతిక దూరం పాటించాలి, అదేవిధంగా మాస్క్ ధరించి శానిటైజ్ చేసుకోవాల్సిందిగా మరి చెప్పడం జరిగింది. కార్యక్రమం 15 రోజుల్లో మరింతగా చేయాల్సిన అవసరం ఉంది. మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు భౌతిక దూరం పాటించాలి, మరి ఖచ్చితంగా మాస్క్ ధరించాలి, అదేవిధంగా శానిటైజర్ను తరచుగా వాడి చేతులు శుభ్రపరచుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా టెక్స్టైల్స్ వాళ్లకు, అదేవిధంగా మార్కెట్ కమిటీ, మార్కెట్ యార్డు, కూరగాయల వ్యాపార సంఘాలకి, టెక్స్టైల్స్ సంఘం వాళ్ళు ఈరోజు మార్కెట్ కమిటీలో ఒక అవగాహన సదస్సు, కోవిడ్-19 పై అవగాహన సదస్సు, అదేవిధంగా మాస్కుల పంపిణీ చేయడం, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మెదక్లో విజృంభిస్తున్నటువంటి కరోనా వైరస్ను ఎక్కడికక్కడ అవగాహన చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. దాంట్లో భాగమే మరి టెక్స్టైల్ సంఘం వాళ్ళు ముందుకొచ్చి ఈ అవగాహన చేయడం అనేది శుభసూచకం. ఈరోజు మెదక్ పట్టణంలో రోజుకు 50 నుంచి 60 మంది ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారు. దాంట్లో 5 నుంచి 10 మంది పాజిటివ్ కేసులు వస్తున్నాయి. అంటే మెదకులో మా కరోనా వైరస్ విజృంభిస్తున్నది. దీన్ని అరికట్టడంలో ఇప్పటివరకు ప్రభుత్వం దగ్గర ఎలాంటి మందు లేదు. ప్రభుత్వం ఓ విధంగా చెప్పాలంటే పూర్తిగా చేతులెత్తేసింది. పౌరులే తమ వంతు బాధ్యతగా ఎక్కడికక్కడ భద్రతగా వాళ్ళు